నమస్కారం. ఇక్కడ ఆడియన్స్ లేరు, గెస్ట్లు లేరు. ఈ సినిమా మీది, మాకంటే మీ సినిమా నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులందరూ ఉన్నారు. ఈ గరుడ వేగ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెస్ మీట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా యూనిట్ని, ఐ మీన్ మా యూనిట్లో కీ పోస్ట్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాను. అందరూ ఒకేసారి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒకరొకరిని, మా ప్రొడ్యూసర్ని కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు. ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ కోటేశ్వరరాజు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ హేమ గారు కూడా వచ్చారు. హైన్ బ్యాక్ బోన్ మా ఫాదర్ ఇన్లా రాజశేఖర్ గారి ఫాదర్ వరదరాజన్ గారు, ఆయనని ఫస్ట్ స్టేజ్ మీదకి రమ్మంటూ అందరినీ ఫాలో చేయమంటున్నాను. ఆయన రండి. వినబడుతుందా? ముందుగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు గారికి, వారి మిసెస్ మేడం గారికి, హేమ గారికి, అలాగే వరదరాజన్ గారికి నమస్కారం. చాలామంది హీరోలు అవుతూ ఉంటారు, అంటే ఇది విమర్శించిన కాదు కానీ చాలామంది సినిమాల్లో చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు, హీరోలుగా చలామణి అయిపోతూ ఉంటారు. కానీ ఒక ఆర్టిస్టు హీరోగా చలామణి అవ్వటం అనేది ఒక రాజశేఖర్కే చెల్లిందని నా ఉద్దేశం. రాజశేఖర్ గారు చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వెరీ పవర్ఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే అతని సినిమాలు, ఆయన సినిమాలు నేను చాలా చూశాను. చాలా అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటూ విలన్గా వచ్చి హీరోగా ఎదిగిన ఒక మంచి ఆర్టిస్టు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజశేఖర్. ఆయన సినిమా పేరైతే నాకు గుర్తులేదు కానీ చేతులు కాళ్ళన్నీ గుడుసులతో కట్టేసి ఉంటాయి, శేషు అబ్బాబా అద్భుతం. అలాగే మంచి పవర్ఫుల్ ఆర్టిస్ట్గా, ఇక పోలీస్ దానికి మీకు చెప్పాల్సిన పని లేదు, ఆ పోలీసు క్యారెక్టర్లో ఆయన చేసే విధానం, అంటే డైమెన్షన్స్ చూస్తే వేరియేషన్స్ చేయగలిగేటువంటి నటుడు రాజశేఖర్ గారు. అందరికీ కూడా ఎత్తు పొలాలు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు మనం పొలం నుంచి మళ్ళీ ఎత్తుకెళ్తున్నాము, అందులో డౌట్ లేదు. ఈ గరుడ వేగతోటి వేగంగా మళ్ళీ అద్భుతమైనటువంటి మంచి స్టేజ్కి మన హీరో ఆర్టిస్ట్ రాజశేఖర్ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మనసున్న మనిషికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి, నేను ఖచ్చితంగా సినిమా తీశారు మీకు ఆనందాన్ని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రొడ్యూసర్ గారు, తర్వాత ఆయన మాట్లాడితే బెటర్ ఉంటుందేమో. ఇంకానా? ఓకే. మీ అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను, నాకు చాలా సంతోషం. ఇన్ని రోజులు నేను కలవకుండా ఎలా ఉన్నానో నాకే అర్థం అవ్వట్లేదు, కానీ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇందుకోసమే. ఫుల్గా గరుడ వేగాలే ఆ ఫిలింలో ఫుల్లీ ఆక్యుపై. సో ఇంకా వేరే ఆలోచన ఏమీ లేకుండా ఇన్ని రోజులు ఉన్నాను. నాకు చాలా కష్టం ఉండింది, బికాజ్ ఐ లవ్ మీటింగ్ ద ప్రెస్. ఎందుకంటే వాళ్ళతో అన్నీ మనసులో ఉండేంత మాట్లాడుకోవడం అది ఒక ఆనందం. అంటే ఇప్పుడు మొన్న ఈ టీజర్ రిలీజ్కి ఫస్ట్ ప్రెస్ని కలిసేప్పుడు ఏమి మాట్లాడాలి, మనం ఈ గరుడ వేగ ఇన్ని రోజులు ఈ సినిమా చేసామా, దాని గురించి అది చెప్పాలి, ఇది చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి అని చాలా మనసులో ఉండింది. ఎలా చెప్పాలి, ఏ పాయింట్ తీసుకురావాలి అన్న ఒక కన్ఫ్యూషన్. అలాంటప్పుడు నేను మొన్న
ఈ టీజర్ చూశాను. చూసిన తర్వాత నా పిల్లలు వెళ్ళి మా టీజర్ చూశారు. పిల్లలతో పాటు పిల్లల ఫ్రెండ్ ఒక అబ్బాయి టీజర్ చూశాడు. చూసేసి అతను ఒకటే ఓ మాట అన్నాడంట, మీ డాడీకి వెళ్ళి చెప్పండి ఈ టీజర్కో లేదు ఈ సినిమా గురించో ఏమి మాట్లాడద్దు అని చెప్పండి, ఎందుకంటే మీ డాడీ ఏం మాట్లాడాలో అదన్నీ టీజర్ కానీ సినిమా కానీ మాట్లాడుతుంది, సారీ సినిమా కాదు ఈ టీజర్ మాట్లాడుతుంది, అందువల్ల మీ డాడీని ఏం మాట్లాడద్దు అని చెప్పండి అని అబ్బాయి చెప్పాడంట. అది విన్న తర్వాత నాకు కూడా కరెక్టే అబ్బాయి చెప్పింది, మన దీని గురించి ఏమి ఈ మా ఎందుకంటే ఇప్పుడు మా మేమేమంటాం మా సినిమా సూపర్గా ఉంటాయి మా సినిమా అలా చేశాం ఇలా చేశాం అది ఇది అని చెప్తుంటాం, కానీ అదంతా చెప్పబోయలేదు. ఒకటే ఒకటి, నేను చాలా ఫెయిలియర్స్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్లో చాలామంది విలన్గా చేస్తాను అలా చేస్తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను చెయ్యండి అని చాలామంది చెప్పినప్పుడు, సరే ఎందుకు నన్ను త్వరగా విలన్గా చేయడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడానికి పంపిస్తున్నారు, సరే అదేనా ఏమో మన వయసు అయిపోయింది కదా అని అనుకుని, సరే ఓకే అని ఓకే అని నేను చెప్పిన తర్వాత చాలామంది వచ్చారు విలన్గా సబ్జెక్ట్ చెప్పడం, తర్వాత ఇంకా చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఇది, కానీ నిజంగా బాగుండింటే ఆ విషయం ఉండింటే నేను విలన్గా తప్పకుండా చేసేవాడిని. కానీ నాకు వాళ్ళు చెప్పింది ఒక 30-40 సబ్జెక్ట్స్ విన్నాను, కానీ నాకు ఏది బాగుండేట్టే అనిపించలేదు, అందుకోసం నేను చేయలేదు. అలాంటి ఒక సమయంలో నాకు ప్రవీణ్ సత్తారు గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, రాజశేఖర్ గారు నాకు మగాడు సినిమా అంటే చాలా ఇష్టం, ఆ సినిమా లాంటి ఒక సబ్జెక్ట్ మీకోసం నేను చేసి పెట్టి ఉన్నా, అది మీకు చెప్తాను ఇష్టమైతే మనం చేద్దాం అన్నట్టు ఆయన వచ్చి చెప్పారు. సబ్జెక్ట్ చెప్పారు, వినగానే ఆహా, నేను 15 ఏళ్ళ క్రితం నా ప్రొడ్యూసర్స్ నా బాగా పీక్లో ఉన్న టైంలో నా ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర రిక్వెస్ట్ చేసేవాడిని, సార్ ఇలాంటి సినిమా చేద్దాం అలాంటి సినిమా చేద్దామని, కొన్ని హాలీవుడ్ సినిమాల స్టోరీసు హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని నేను ఎంతో ట్రై చేశాను, కానీ ఎవరు ముందుకు రాలేదు. కానీ నేను బాగా అదే కొందరి పళ్ళం వస్తుంది కొంచెం ఎత్తు వస్తుంది మారి మారి వస్తుంది అన్నారే, నా చాలా పళ్ళంలో ఉన్నప్పుడు ప్రవీణ్ సత్తారు గారు ఆ సబ్జెక్ట్ వచ్చి చెప్పారు. చెప్పగానే నాకు సూపర్గా అనిపించింది, ఏంట్రా ఈయన వచ్చి చెప్పే సబ్జెక్ట్ ఈ టైంలో ఇంత బ్యాడ్ టైంలో ఇంత పెద్ద సబ్జెక్ట్ చేయడానికి కుదురుతుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయడం సాధ్యమవుతుందా, చెప్పడమైనా ఇది స్క్రీన్లో ఎగ్జిక్యూట్ చేసి తీసుకురాగలుగుతారా అన్న డౌట్ నాకు. సో నా డౌట్ ఇది, కానీ జీవిత నా పిల్లలు అది వినేసి ఎగ్జైట్ అయ్యి సూపర్ 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 అని చాలా ఎగ్జైట్. నేను జీవిత దగ్గర నా డౌట్స్ అంతా వాళ్ళ దగ్గరే అడిగేవాని ఏంటి ఏంటి అని. సో ఇలాంటి ఇక్కడ ఓ మంచి సూపర్ సబ్జెక్ట్ చెప్పింది, ఐ మీన్ చెప్పారు, కానీ దాని ఓ మంచి ప్రొడ్యూసర్ కావాలి, దాన్ని చేయగలిగిన ప్రొడ్యూసర్ కావాలి. మా నాన్నగారు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన వచ్చి ఇప్పుడు చాలా సాఫ్ట్ మ్యాన్, ఆయన ఉంటూ రే నా ఫ్రెండ్ ఒక మంచి ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఉన్నారా ఆయన నీతో సినిమా చేస్తాను అని చెప్పారు. నేను చెప్పాను నా కొడుకుతో మంచి సినిమా చేయండి అంటే ఓకే నేను చేస్తాను అని చెప్పారు అన్నారు. సరే డాడీ ఇది ఎప్పుడు నుంచో చెప్తూ ఉన్నారు, చెప్తూ ఉంటే నేను డాడీని పెద్ద సీరియస్గా తీసుకోలేదు, సరే డాడీ కొడుకు కోసం అలా చెప్తున్నారు అన్నట్టు ఓకే డాడీ అని చెప్పేసి నేను వచ్చేసేవాడిని. తర్వాత ఈ సబ్జెక్ట్ ఇలా సూపర్గా ఉంది దీని ఎవరు అంటే డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో చేద్దామని జీవిత అంది. డాడీ చెప్పే ప్రొడ్యూసర్స్ ఎంతవరకు సీరియస్ ఏంటి జీవిత అని అంటే లేదు అన్నట్టు తర్వాత మేము మాట్లాడడం మొదలైంది. తర్వాత ఆయన జో స్టార్, ఇప్పుడు దీనికోసమే ఆయనకు ముందు నేను మైక్ తీసుకున్నాను. ఈయన కోటేశ్వరరాజు గారు, ఆయన ముందుకు వచ్చారు, ముందుకు వచ్చి నేను సినిమా చేస్తాను అని సబ్జెక్ట్ అయితే వినలేదు అప్పుడు. అప్పుడు మేము ఒకసారి ఒక 5 or 6 crores ఫిల్మ్ చేద్దాం అన్న ఐడియాలో అదే పెద్ద బడ్జెట్ అన్నట్టు ఫస్ట్ ఆయన వచ్చారు. తర్వాత జరిగిందంతా చాలా జరిగింది, అదంతా జీవిత చెప్పాలి. జీవిత నువ్వు కన్యూస్ చేస్తావా లే తర్వాత ఓకే. సో ఇలాంటి
అవును, అది చాలా చెప్తేనే మరి చెప్పడానికి టైం లేదు, ఎందుకు 4 o'clock మీరు చాలామంది వెళ్ళిపోవాలి, అది కూడా నాకు తెలుసు. సరే, ఇప్పుడు ఏంటంటే కోటీశ్వరరాజు గారు చూస్తే నాకు పెద్ద నమ్మకం లేదు. ఓకే, ఈయన వచ్చి ఒక 4-5 crore చేస్తారు అన్న ప్రొడ్యూసర్ అని అనుకున్నాను. తర్వాత ఆయన ఎంటర్ అయ్యారు, డాడీ ఆయనను తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళేం చేయ జీవితాన్ని ప్రవీణ్ సినిమాని వీళ్ళతో చేపిద్దాం అని. ఏం జీవిత సాధ్యం అవుతుంది అంటే, నా జీవితం ఏం మాట్లాడిందో చేసిందో. తర్వాత సినిమా మొదలయ్యింది, ఆ మొదలయ్యినప్పుడు పెద్ద స్టోరీ, అది నా స్టోరీ, అది తర్వాత చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ తర్వాతే మాట్లాడాలి. ఇప్పుడు ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు వినరు, ఎందుకంటే సక్సెస్ లేనప్పుడు మనం ఏం చెప్పినా వేస్ట్ అంతే కదా, మీ అందరికి తెలుసు. ఓకే ఓకే, నేను నెక్స్ట్. సో అలా వచ్చిన కోటీశ్వరరాజు గారు ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదండి. సినిమా బడ్జెట్ అలా పెరుగుతూ ఉండింది, పెరుగుతూ ఉండింది. 25 crores అన్నా కూడా ఆయన వెనక ఆడలే. ఎస్ విల్ డూ ఇట్ అన్నారు కోటీశ్వరరాజు గారు. సో 25 crores క్రాస్ అయ్యింది. ఎంత ఎగ్జాక్ట్ అనేది నాకు తెలియదు. ఇట్ మే బి అరౌండ్ 27 or 28. దట్ ప్రవీణ్ మస్ట్ బి నోయింగ్ అండ్ జీవిత మస్ట్ బి నోయింగ్. సో నౌ కోటీశ్వరరాజు గారిని నేను మాట్లాడమంటాను. వచ్చిన పెద్దలందరికీ, ప్రెస్కు, మిగతా పిఎస్వి గరుడు వేగ బృందానికి మా హృదయపూర్వక వందనములు. సార్ ఇంట్రడ్యూస్ చేశారు, మేము చెన్నైలో ఉన్నప్పుడు బహుశా ప్రొడ్యూసర్ అంటే అన్ని హంగామా తీసుకొని కార్లో పోయేసి ప్రొడ్యూసర్ కనపడకుండానే బయట ఏది స్టార్ హోటల్లో తిరిగేసి అట్లుంటేనే ఈ ఇండస్ట్రీలో ఆయన ప్రొడ్యూసరు అనేటటువంటి ఒక బంధం ముందే వస్తుంది. దాని అంతటికీ మేము విరుద్ధం. మేము ఎక్కడున్నా మేమెవరో తెలియదు, ఎవరినా వచ్చి మాట్లాడేంత వరకు. కానీ వర్క్ అనేటటువంటిది ఏం చేయాలో తెలిసేటటువంటి దానికి ముందుగానే మేము ఇంతకుముందు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాంట్లో వీ కమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఇది ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ వాటన్నిటిని కూడా సినిమాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము అని వచ్చి ఇంప్లిమెంట్ చేసి చూపించినటువంటి వాళ్ళం. సో వాటిల్లో బడ్జెట్ ఎంత పోతా ఉంది అనేటటువంటిది మాకు తెలియాలి, ఎందుకు పోతా ఉంది తెలియాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేపోద్ది ఇబ్బంది లేదు అనుకునేటటువంటి వెళ్ళాము. ఫస్ట్ టైము ఒక ఫిల్మ్ చేయాలి రాజశేఖర్ సార్తో అనుకునేటప్పుడు, మేము చదువుకునే రోజుల్లో సార్ కోయిన్సిడెన్స్ మగాడు సినిమాని మా ఊర్లో ఉండే టెంట్లో నేను అక్కడ కూర్చొని చూశాను. ఏది అప్పుడు థియేటర్లో ఏదో, మా ఊర్లో ఉండే టెంట్లో రాజశేఖర్ సార్ యొక్క సినిమా చూశాను. ఆ రోజు నుంచి కూడా రాజశేఖర్ సార్ అన్న చాలా ఇష్టం, చాలా మేము వన్ ఆఫ్ ద ఆర్డిన్ ఫ్యాన్. ఆ రోజు చదువుకునే రోజుల్లో కూడా రాజశేఖర్ సార్ గారికి చేస్తూ వచ్చాము. ఆ సినిమా తీయడానికి, రాజశేఖర్ సార్తో సినిమా తీయడానికి మేము అదృష్టంగా భావించాము, తీయాలని చెప్పాము. మాకు తెలిసినటువంటి మా గ్రూప్కు చెప్పాము, ఈవెన్ దో వీఆర్ ఫ్రంట్ ఫేస్, దెర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్డ్ అస్ ఇన్ టు దిస్ స్టేజ్ ఫైనాన్షియలీ, వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ హూ వేర్ ఎవర్ దే ఆర్. సో వాళ్ళందరూ నమ్మకం ఉంచి చేయడానికి మొట్టమొదటి కారణము ప్రవీణ్ సత్తార్ యొక్క డైరెక్షన్ పైన రాజశేఖర్ సార్ చెప్పారు. ఏమని, మేము డౌన్గా ఉండేటప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చినా కూడా మా దగ్గరికి పని కట్టుకొని వచ్చి రాజశేఖర్ సార్తో సినిమా తీయొద్దు అని చెప్పిన వాళ్ళు కానీ ఉండరు. ఐ హోప్ దే విల్ వేరెవర్ దే ఆర్ దే విల్ నో, పని కట్టుకొని మరీ వచ్చారు. అయినా కూడా మేము నమ్మకంగా తీసుకొని మాకు ఎంతో కాలంగా వదరాజన్ సార్ గారు, రాజశేఖర్ సార్ ఫాదర్ అంటే మాకు దేవుడితో సమానము. సార్ చెప్పినటువంటి దాన్ని చూసుకొని చేస్తాం సార్, ఎంత ఉన్నా కూడా మేము దీన్ని డెలివరీ దాకా తీసుకొస్తాము, వాట్ ఎవర్ మే బి ద డిఫికల్టీస్ అనే సమక్షం. మేము ఫస్ట్ ట్రావెల్ చేసాం, నేను మా వైఫ్ హేమ, షీఈ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ వార్విక్ స్కూల్ ఆఫ్ బిజినెస్. షీ వాజ్ దేర్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్, ఎవ్రీథింగ్ షీ అండర్స్టూడ్ అండ్ షీ వాజ్ డెలివరింగ్ బిహైండ్ ద సీన్స్. సో వీటన్నిటిలో మేము సార్ వాళ్ళు విస్పర్ వ్యాలీలో ఉండేటప్పుడు మేము వచ్చాం. వచ్చినప్పుడు ప్రవీణ్ సత్తారు మాకు ఒక స్టోరీ దీని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ ఏమని, ఓకే ఇది ఒక 5-6 crores అవుతుందేమో అని అందరం ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత ఇటు కాదు, దీన్ని మనం వేరొక లెవెల్లో తీయాలి ప్రతి దాన్ని అనుకొని వాళ్ళంతా యూనిట్ అంతా తీసుకొని వచ్చి ఇంకొక లెవెల్లో మా దగ్గర పెట్టినప్పుడు మేడం కాన్స్టెంట్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ విధంగా చేస్తే బాగుండని జీవిత మేడం గారు చెప్పిన తర్వాత
దాన్ని సూచ తప్పకుండా మా టీంకు మేము చెప్పి దాన్ని డెలివర్ చేస్తే బాగున్ను, దీన్ని ఒక సినిమా అంటే ఈ విధంగా తీస్తే బాగున్ను అనేటటువంటి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్కి ఏం కావాలనో మేము అందించామని ఆశిస్తూ ఉన్నాము. ఆయన కూడా మేము అనుకున్న దానికి టీజర్ చూసిన తర్వాత మాకు డెలివర్ చేశారు. హోప్ యు నో లైక్ మీ అందరి బ్లెస్సింగ్స్ వలన సినిమా అనేటటువంటిది సినిమాగా మీరు ఆశీర్వదిస్తూ ఈ సినిమాని ఇంకొక లెవెల్ వరకు తీసుకోపోగలరని. ఇక్కడ ఐ డోంట్ నో లైక్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ బిఫోర్ బట్ ఇట్స్ కోయిన్సిడెన్స్ రియలీ ఐ ఫీల్. ఫస్ట్ థింగ్ వై ఐఎమ్ హియర్ దట్స్ వాట్ ఐ వాజ్ థింకింగ్. మ్యామ్ అంతా చాలా మనమంతా కుటుంబం అని చెప్పిన తర్వాత ఐఎమ్ ఫ్రీ టు టాక్. దట్స్ దిస్ ఇస్ వాట్ ఐ బీన్ లైక్ కోయిన్సిడెంట్లీ ఇన్ టచ్. లైక్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ జీతా మ్యామ్ అండ్ రాజశేఖర్ అండ్ ఐ హార్డ్లీ వాచ్డ్ మూవీస్. వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ ఐ సా అంకుశం. From then on, like, whenever I see any angry face, I get reminded with Rajshekar sir. Really, I can't believe that we are part of this sir's film. And main thing, why I am here, that's what I wanted to summarize. First thing is, respectful to Varadarajan sir. And the second thing is, courageous man, which I am proud of my husband. He always encourages youth kind of Rajashekar jeevita chaala interfere avutarani eppudu memo interfere avvamu kaani interfere avvalsina paristhiti vaste konni saarlu kontha mandi director ku konni vishayalu teliyinappudu appudu mem cheppadam jarugutunde gaani migilla ippudu chudandi Praveen Sattar gar daari gurinche cheppadaniki vachanu entante ప్రవీణ్ సత్తార్ గారు సబ్జెక్ట్ చెప్పారు, ఈ సబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అన్న డౌట్ అని అన్నాను నేను. కానీ ఆయన సెట్కి వచ్చిన తర్వాత అది పెద్ద స్టోరీ, అది ఇప్పుడు వద్దు, ఇంకో ప్రెస్ మీటింగ్ పెట్టుకుంటాం. నేను ఎలా నన్ను పరిగెత్తించారు అన్నది అబ్బా అది చెప్పుకోలేను, అది పెద్ద బుక్కే రాయాలి. సో బట్ రాస్తా చెప్పితే మీరే రాస్తారు, అలా ఉంటుంది. సో ప్రవీణ్ గారు దీని వెనక ద మ్యాన్ బిహైండ్ గరుడ వేగ ఎవరు అంటే ప్రవీణ్ సత్తార్ గారు. సో ఆయన ద వన్ మ్యాన్ షో, ద వన్ మ్యాన్ ఆర్మీ. సో ఆ ఆర్మీని కూడ ఉండి నడిపించిన వారు ఎవరంటే నా జీవితం. ఎస్. సో మెచ్చుకోవాలంటే ఫస్ట్ ప్రవీణ్ సత్తార్ గారు, నెక్స్ట్ జీవిత గారు, ఆ తర్వాత కోటేశ్వరరాజు గారు మా నాన్నగారు, ఆ తర్వాతనే నేను. సో ఇది ఆర్డర్. సో ఇలా ఒక సినిమా తయారు చేసి మీ ముందుకు టీషర్ట్ తీసుకొచ్చాము. ఊరికే 4-5 crore ఒక సేవింగ్స్ ఉన్నాయి. ఏంటంటే పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, నంబర్ 1 పెళ్లి చేసి చూడు, నంబర్ 2 ఇల్లు కట్టి చూడు అని సేయింగ్స్ ఉన్నాయి. నంబర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్, సినిమా చేసి చూడు. సో అలా ఈ పెళ్లి చేయడానికంటే ఇల్లు కట్టడానికంటే ఎక్కువ ఖర్చు నా జీవితంలో ద పెద్ద ఖర్చు ఏంటంటే ఈ గరుడ వేగ. సో ఇది మా ఇంటి పెళ్ళి. సో ఇంత పెద్ద ఈ గరుడ వేగాని మీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు టీజర్తో మొదలుపెట్టాము, ఇంకా ఇంటికి వచ్చి మా సినిమాని చూడమని అందరినీ మేము పిలుస్తాము. ఇదే మా గరుడ వేగ సినిమా గురించి నేను చెయ్యదలుచుకుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీబడీ వాచ్ దిస్ మూవీ. ఇనా శ్రీ చరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి మూవీకి. ద సాంగ్ అండ్ ఐ హావ్ గివెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అయిపోతున్నది, ఇప్పుడు డైరెక్టర్ గారు అడుగుతున్నారు స్కోర్ ఎలా ఇస్తామని. మాటలతో చెప్పి మీరు ఎలాగో వినరు, రిలీజ్ అయిన తర్వాత మీరే చూడండి. మరి నమస్కారం అండి. యాక్చువల్లీ ఫస్ట్ లైఫ్లో అంటే ఇండస్ట్రీ రావడం 2003 ఆయుధంలో వైరాజు కన్నులో నువ్వే పాట రాశాను యాక్చువల్లీ సార్కు. సో ఈ సినిమాకి సన్నీ లియోన్ సాంగ్ అప్పుడు పిలిస్తే వెంటనే చేసి ఇచ్చాను, అది అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీ సినిమాలు చూసి పెరిగాము మేమంతా. సో ఫస్ట్ ఏంటంటే అందరు డైరెక్టర్స్ నన్ను నెగిటివ్ రోల్స్కి పిలుస్తారు, ఫస్ట్ టైం ప్రవీణ్ సత్తార్ గారు నన్ను పాజిటివ్ రోల్స్కి పిలిచారు. ఎందుకంటే ఫస్ట్ డే షూటింగ్ రాగానే చరణ్ నా హీరో గారు రాజశేఖర్ గారు ఉన్నారు అనమాట, నాకేం సంబంధం లేదు,
ఈ శివాని శివాత్మిక ఇద్దరు చెప్పారు నీ గురించి, అందుకే డైరెక్టర్ గారు చూసి ఫైనల్ చేశారు అని చెప్పారు అనమాట. ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లెటర్ చాలా మాట్లాడేది ఉంది, ఇప్పుడు మాట్లాడితే నమ్మ కొట్టేటట్టు ప్రస్తుతంలో, తర్వాత మాట్లాడదు. థ్యాంక్. నేను సింగిల్ హ్యాండెడ్గా నా లైఫ్లో 2016 రాయాలంటే అది గరుడ వేగ టీమ్కి, ప్రవీణ్ సత్తారు గారికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి. ఐ థింక్ ఐ జస్ట్ రైట్ ఇట్ దాట్ వే. నా ఇన్ 2016 ఐ విల్ సే గరుడ వేగ. సో అంత ఇంపార్టెంట్ నాకు ఇది. 2016 స్టార్ట్ అయిందిరా. సో అది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్లేస్. ప్రవీణ్ సత్తారు గారు చాలా చాలా నచ్చారు నాకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ ఎగ్జిక్యూట్. అండ్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసిందంతా రాజశేఖర్ గారితో మేము రోజు ఎంజాయ్ చేసాం. అది దట్ ఈస్ అంత ప్లెయిన్ హార్ట్, అంత చిన్నపిల్లల హార్ట్ ఎవరికీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమందికి నేను బాధ తెలుసు, చాలామందికి తెలియని వాళ్ళకి నేను కథ తుంగభద్ర, L7, వీకెండ్ లవ్, మొన్న నవంబర్ మొదలు పెట్టిన సినిమాలు చేశాను. యూజువలీ యాక్చువల్లీ మన సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, సినిమాలు చేసేటప్పుడు బై ఇన్స్టింక్ట్ సినిమా పోతే నెక్స్ట్ ఏం చేయాలి అని ఎగ్జిట్ ప్లాన్ ఆలోచిస్తాను అనమాట ప్రతి సినిమా. ఓకే ఈ సినిమా పోతే ఏం చేయాలి నెక్స్ట్, ముందేమైనా సైన్ చేసుకోవాలా అండ్ వేరేమైనా చూసుకోవాలా. మేము ముగ్గురం కలిసి కూడా ఒక సినిమా చేసాము. సో ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఫస్ట్ టైం జీవితంలో ఒక సినిమా చేసేటప్పుడు ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది, హిట్ అవుతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. దట్స్ హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అబౌట్ ద ఫిల్మ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోద్దండి. కాన్ఫిడెన్స్ చాలా కింద నుంచి చాలా చూసి వచ్చిన వాళ్ళు అందరం, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు చాలా ఈజీగా వచ్చిన వాళ్ళే కాదు. ఎవ్రీ సింగిల్ పర్సన్, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ అందరూ. సో అది ఇట్స్ కాన్ఫిడెన్స్. అంత బాగా వచ్చింది సినిమా, ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాలి సినిమా వచ్చింది. నేను పూజా కుమార్ ఉత్తమ విలన్ విశ్వరూపం అనే రెండు సినిమాల్లో కమల్ హాసన్ గారితో తను యాక్ట్ చేసింది. షీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ US. మా సినిమాలో రెండే రెండు లేడీ క్యారెక్టర్స్, ఒకటి పూజ, రెండు శ్రద్ధ. సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, బట్ మీరు క్యారెక్టర్స్ అంటే వీళ్ళిద్దరు. ఒక నిమిషం, మీరు వస్తారా? బికాస్ ఆవిడ US లో పుట్టి పెరిగారు కాబట్టి ఆవిడకి ఓకే. నేను నా శివాని శివాత్మిక వాళ్ళు ఏ డ్రెస్లో ఉన్నారో తెలియదు, అందుకే నేను వస్తారా అని అడిగాను. నేను ఎక్కువ ఐ ప్రిఫర్ సారీస్ ఆర్ చురిదార్స్ అలాంటి డ్రెస్, అది వేస్తే సూపర్గా ఉంటారు ఇంకా. కానీ ఇప్పుడు కూడా సూపర్గా ఉన్నారు, బట్ అది ఇంకా సూపర్. సూపర్. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రవీణ్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ ఐ డిడ్ంట్ థింక్ దట్ హీ వుడ్ అప్రోచ్ మీ ఫర్ ఇట్, బికాస్ ఐ జస్ట్ డిడ్ంట్ థింక్ దట్ హీ వుడ్ ఈవెన్ థింక్ అబౌట్ మీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. Oh, thank you. And he's written, when I read the script and he narrated the story, it was definitely a new and innovative story and something edgy and something new. And I thought, I have to do this film, I have to be a part of it. And then Jeevadaji called me up and I said, yes, I'm on board right away. And I have to thank them for this wonderful opportunity. And I'm happy to be part of Telugu cinema, and I hope I get to do more. And this crew has been fantastic, and I have to thank them all for bearing with me. Thank you. Tan enta baga chesindani nen cheppe kante meer chusi telusukuntaru, but one thing I must say, she is an extraordinary performer. That much. And Ashika gar anchoring nachindi baga. So even to the press meet pedadam annapudu we were thinking about anchor ne avana pettukundama leda munde telusundi sir meetho ne ellalo. So audio lunch. Okay, meer anchoring chesthe baaguntadi, actually it will be more funny, more lively. Okay, they'll get to see, vaallu telustundi how is Rajashekhar gar, how is he. Thank you andi. Oh, we worked really hard. Teaser lo hopefully kanabadindi anukunta. టీజర్ వరకు లెట్ మీ థ్యాంక్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు బిగిన్ విత్. కిరణ్ మై ఫస్ట్ ఐడి కో డైరెక్టర్. సో హీస్ బీన్ ఎ వండర్ఫుల్ సపోర్ట్. ఇంతకుముందు కృష్ణవంశీ గారి దగ్గర పనిచేశాడు, హిస్ అ గ్రేట్ సపోర్ట్. యూనో అంటే ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్
టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఓన్లీ విత్ ద డైరెక్టర్ వీ నీడ్ ఎ స్ట్రాంగ్ టీమ్ అనమాట. ఎంత స్ట్రాంగ్ డైరెక్షన్ టీమ్ ఉంటే అంత అంత స్ట్రాంగ్ విజువల్స్ కనబడతాయి. కార్తీక్ అసోసియేట్ డైరెక్టర్, పాపం కాస్ట్యూమ్స్ అవన్నీ హై బీపీ లో బీపీ అన్నీ రెండు కలిసి వచ్చినాయి మనోడికి బ్యాంకాక్ అండ్ జార్జియాలో. సో హోప్ఫుల్లీ యూ రికవర్డ్. ఓకే, గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. శ్రీకాంత్, శ్రీకాంత్ బాహుబలి 2 అని స్పూఫ్ చేశాడు తిన్న యాక్చువల్గా. సో అది బాగా హిట్ అయింది. సో హిస్ డైరెక్టింగ్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్. సో హీ వర్క్ పార్ట్లీ ఫర్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎవరు ఉదయ్, మా రైటర్ నిరంజన్ పెళ్ళి అయింది అండ్ ఉదయ్ పెళ్ళి అయింది. చెప్పాను అప్పటికి వద్దు వద్దు అని, వినలేదు. మూడు పెళ్ళిళ్ళు అయినాయి, మరీ షూటింగ్ వచ్చాడు, కంటిన్యూటీ మిస్ అయింది మాది. పెళ్లి షాపింగ్ చేసుకోకుండా బాగా. ఉదయ్ థ్యాంక్ యూ, ఆల్ వెల్. ఓకే, ఇద్దరం కలిసి రాసాం, తనొక్కడు రాశాను. ఓకే, థ్యాంక్స్ నిరంజన్. తినకు కూడా పెళ్ళి అయింది, తినికి చెప్పాను, వినలేదు. సో ఎవరన్నా శ్రీరాజ్ డైరెక్షన్. సో హీజ్ మీకు యూనో ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ అనంత్. వండర్ఫుల్ శివాత్మిక గారికి రోజు కూర్చొని స్క్రిప్ట్ వినిపించే బాధ్యత శివాత్మిక అదనమాట. సో నాకన్నా ఎక్కువ తెలుసు స్క్రిప్ట్ గురించి. అగైన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియో సివి రావు గారు, ఆయనకు ఒంట్లో బాగాలేక జ్వరం, రాత్రి 1 గంట వరకు స్టూడియోలోనే కూర్చొని మాకు టీజర్ రెడీ చేసి పెట్టారు, రాలేకపోయినా ఆయన ఇప్పుడు. బట్ యూనో థ్యాంక్ యూ సివి రావు గారు, మా పిఆర్ఓస్ నాయుడు గారు అండ్ ఫనీ, మీ సపోర్ట్ ఉంటుంది మాకు త్రూఅవుట్ ద రిలీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ అండ్ లెట్స్ కీప్ ది మూమెంటమ్ గోయింగ్. I have to thank my editor. He's more of a friend than an editor. So ekkada cut cheyal akkada cut chestadu, ekkada length penchal akkada length penchestadu anamata. So Srikanth again, thank you. First of all, script cheppinappudu it is a large script, large scale script adi. So the reason why Niranjan and nenu decide chesindi inta scale tho enduku vellali anante, that is what Rajasekhar garu is. నో రాజశేఖర్ గారు అనేది హీ వాజ్ లార్జ్ దెన్ లైఫ్ వెన్ వీ వే గ్రోయింగ్ అప్, మేము పెరుగుతున్నప్పుడు. సో ఏమైంది ఆ స్క్రిప్ట్స్ కానీ ఏమైంది, 90s వరకు మనకి పెద్ద సినిమాలు వచ్చాయి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు వచ్చాయి, ఒక 70mm ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాలు వచ్చేవి. అవి పోయినాయి, అవి రావట్లేదు. ఇప్పుడు ఏదో 2 ఇళ్లలో తీసేస్తున్నారు, కామెడీ పెడుతున్నారు, హిట్ అయిపోతున్నాయి సినిమాలు. సో వీ ఇప్పుడు అలాంటి లార్జ్ స్కేల్లో ఒక సినిమా తీయాలంటే ఒక ఆ స్టామినా ఉన్న హీరో కావాలి. సో దట్ ఈస్ వెన్ వి థాట్ రాజశేఖర్ గారికి ఈ స్క్రిప్ట్ అయితేనే చేస్తాను. ఈ చిన్న చిన్న స్క్రిప్ట్లు, ఐ నో గోరింటాక్ సినిమా అని చాలా పెద్ద హిట్, నేను చెప్పాను సార్ గోరింటాక్ లాంటి సినిమా నేను చేయను, మగాడు లాంటి సినిమా, అప్పుడు మగాడు, ఇప్పుడు అలాంటి టెంపో ఉన్న సినిమా అయితే ఐ బి మోర్ ఇంట్రెస్టెడ్ యు నో యూ విల్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ అని. అగైన్ మిగతావన్నీ ఆయన మాట్లాడారు. జీవిత గారి గురించి, రాజశేఖర్ గారి గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడతాను, బికాస్ దెర్ ఈస్ loads to talk about them, especially Jeevitha garu. She is the iron lady of India, I should say. Matlu sarpo again. So but the reason heroes teaser varaku vachindi ante kaaranam Jeevitha garu, and I would say big round of applause to Jeevitha garu. Without her nothing would have happened. Nena madhyalo maata annanu kadandi, nenu Jeevitha interfere avutamani. ఇలాంటి డైరెక్టర్ ఉంటే ఎవరు ఇంటర్ఫైర్ కాదు. ఇంటర్ఫైర్ అవ్వడానికి ఏముంది, కోడి గుడ్డల ఈకల్ పీగే టైప్. సో మన వీ కెనాట్ ఇంటర్ఫియర్, అంత సూపర్గా ఉంటుంది. మన ఏ బాధ్యత లేకుండా హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు, కానీ హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు, బట్ ఆయన ఉంటే టెన్షనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ వర్డ్స్. హోప్ఫుల్లీ టీజర్ మీ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ బికమ్స్ యూనో ద ఫిల్మ్ కూడా ఇంత ఇంత టెంపోతో ఇంత బాగుంటాయి, గ్రాండ్ విజువల్స్ ఉంటే యూ విల్ హ్యావ్ ఎ 70mm యూనో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో లార్జ్ దెన్ లైఫ్ సినిమాలు. కోటేశ్వర రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి.